ఈరోజు మనము గణితంలోని మరువు అనే అంశం గురించి మనం నేర్చుకుందాం. పిల్లలు, మీరు మీ అమ్మ నాన్నలతో మార్కెట్ కి షాప్ కి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఏం కొనుంటారు? మార్కెట్ లో అయితే కూరగాయలు కొనడం, అదే షాప్ లో అయితే బియ్యం, పప్పు ఇలాంటివి కొంటూ ఉంటారు కదా. కొన్నప్పుడు వాళ్ళు దుకాణదారుడు మీకు కొన్నటువంటి వస్తువులను ఎలా ఇస్తారు? దుకాణదారుడు వస్తువులను జోకి లేదా తూచి ఇవ్వడం జరుగుతుంది. అంటే వస్తువులను తూచి లేదా జోకి కొనుక్కోవడం జరుగుతుంది అన్నమాట. ఈ తూచడానికి జోకడానికి దుకాణదారుడు ఏమి ఉపయోగిస్తాడు? తూనికరాలను ఉపయోగిస్తాడు. తూనికరాల పైన ఏముంటాయి? గ్రాములు, కిలోగ్రాములు అని ఉంటాయి. అంటే బరువులను కిలోగ్రాములలో మనము కొలుస్తున్నాము. అంటే బరువులకు ప్రమాణాలు ఏంటి? కిలోగ్రాములు. బరువులకు ప్రమాణాలు ఏంటి? కిలోగ్రాములు. బరువులకు ప్రమాణాలు కిలోగ్రాములు. కిలోగ్రాములను మనం షార్ట్ ఫామ్ లో కి గ్రా అని రాస్తాము. దీన్నే ఇంగ్లీష్ లో కేజీలు, కేజీస్ అని మనం రాస్తాము. ఇప్పుడు పిల్లలు, మీకు ఇప్పుడు నేను కొన్ని బోర్డ్ పైన కొన్ని వస్తువుల పేర్లు రాస్తాను. ఆ వస్తువులలో మీరు ఒక కేజీ కంటే ఎక్కువ బరువు ఉన్నవి, ఒక కేజీ కంటే తక్కువ బరువు ఉన్న వస్తువుల పేర్లను మళ్ళీ మీరు గుర్తించి చెప్పాల్సి ఉంటుంది. ఆ వస్తువుల పేర్లను నేను ఇప్పుడు బోర్డ్ పైన రాస్తాను, చూడండి. బోర్డు పైన రాసినటువంటి వస్తువులు ఏంటి? బ్యాటు, వాటర్ మిలన్, బంతి, పుస్తకం, కుర్చీ, ఇటుక. ఇందులో ఒక కేజీ కంటే ఎక్కువ బరువు ఉన్నటువంటి ఏంటి? బ్యాటు, వాటర్ మిలన్, కుర్చీ, ఇటుక. ఇవి ఒక కేజీ కంటే ఎక్కువ బరువు ఉన్నటువంటి వస్తువులు. ఒక కిలో కంటే తక్కువ ఉన్నటువంటి బరువు ఉన్నటువంటి వస్తువులు ఏంటి? బంతి, పుస్తకం. ఇవి ఒక కిలో కంటే తక్కువ బరువు ఉన్నటువంటి వస్తువులు. అంటే వస్తువులను మనము ఒక కిలో కంటే తక్కువ ఉన్నటువంటి, ఒక కిలో కంటే ఎక్కువ ఉన్నటువంటి వస్తువులను మనము ఇలా అంచనా వేసి వాటి యొక్క బరువులను మనము చెప్పవచ్చు. ఇదే విధంగా ఐదు కేజీల కంటే ఎక్కువ బరువు ఉన్నాయి, పది కేజీల కంటే ఎక్కువ బరువు ఉన్నాయి, తక్కువ బరువు ఉన్నాయని మనము వస్తువులను అంచనా వేసి వస్తువుల యొక్క బరువులను మనం చెప్పవచ్చు. ఇవి మనం షాప్ లో ఉపయోగించేటువంటి తూనిక రాళ్ళు. ఇవి మనం షాప్ లో ఉపయోగించేటువంటి తూనిక రాళ్ళు. ఈ తూనిక రాళ్ళు ఇది 2 కిలోగ్రాములు. ఒక కిలోగ్రామ్ ₹200. 100 గ్రాములు. 50 గ్రాములు. ఈ తూనికరాలను ఉపయోగించి దుకాణదారులు వస్తువుల యొక్క బరువులను మనకు జోకి లేదా తూచి ఇవ్వడం జరుగుతుంది. ఈ తూనికరాలు 500 గ్రాములు, 1 కిలోగ్రామ్, 50 గ్రాములు, 500 గ్రాములు, 200 గ్రాములు, 100 గ్రాములు, 50 గ్రాములు.
రెండు కిలోగ్రాములు, ఒక కిలోగ్రామ్ 500 గ్రాములు, 200 గ్రాములు, 100 గ్రాములు, 50 గ్రాములు. ఈ 500 గ్రాములని మనం ఏమంటాం మడత భాషలో? అర్ధ కిలో. 252 రెండింటిని కలిపి 250 గ్రాములను పావు కిలో. అర్ధ కిలో 250 గ్రాములను పావు కిలో అని అంటారు. ఒక కిలోగ్రామ్ లో సగం ఎంత? 500 గ్రాములు. అంటే 500 గ్రాములు అంటే అర్ధ కిలో. ఒక కిలోగ్రామ్ కి 2 అర్ధ కిలోలు. 2 అర్ధ కిలోలు అయితే 1 కిలోగ్రామ్. అర్ధ కిలోలో సగం ఎంత? 250 గ్రాములు. అంటే ఒక కిలోగ్రామ్ లో 4 పావు కిలోలు అయితే 1 కిలోగ్రామ్ అవుతుంది. ఇక్కడ మనము కొన్ని చూద్దాం. 1 కిలోగ్రామ్ కి 1000 గ్రాములు. 1 కిలోగ్రామ్ కి 1000 గ్రాములు. 1 కిలోగ్రామ్ కి 2 అర్ధ కిలోలు లేదా 2 500 గ్రాములు అయితే 1 కిలోగ్రామ్ అవుతుంది. అదేవిధంగా 4 పావు కిలోలు అంటే 250 గ్రాములు 4 అవుతే 1 కిలోగ్రామ్ అవుతుంది. అదే 200 గ్రాములు 5 అయితే మనకు 1 కిలోగ్రామ్ అవుతుంది. 100 గ్రాములు 10 అయితే 1 కిలోగ్రామ్ అవుతుంది. ఈ విధంగా మనం కిలోగ్రాముల నుంచి గ్రాములకి మనం మార్చవచ్చు. ఇక్కడ చూద్దాం కిలోగ్రాముల నుంచి గ్రాములకి, గ్రాముల నుంచి కిలోగ్రాములకి ఎలా మార్చాలో ఒకసారి చూద్దాం. 1 కిలోగ్రామ్ కి 1000 గ్రాములు అయినప్పుడు 2 కిలోగ్రాములకి 2000 గ్రాములు. ఇలా 1 కిలోగ్రామ్ కి 1000 గ్రాములు. అదే 1 కిలోగ్రామ్ కి 1000 వేయగలిగితే ఎంత అవుతుంది? 2000 గ్రాములు. 3 కిలోగ్రాములకి 3000 గ్రాములు. 5 కిలోగ్రాములకి 5000 గ్రాములు. ఇక్కడ మనం కిలోగ్రాముల నుంచి దేనికి మార్చడం జరిగింది? గ్రాములకి మార్చడం జరిగింది. ఇక్కడ ఏం చేద్దామంటే, ఇక్కడ గ్రాములు ఇచ్చాం 2500 గ్రాములకి. 2500 గ్రాములలో 2000 గ్రాములని అంటే ఎంత అవుతుంది? 2 కిలోగ్రాములు. మిగతా ఎంత? 2 కిలోగ్రాములు ప్లస్ 500 గ్రాములు. ఇక్కడ లాస్ట్ చివరిది 3100 గ్రాములలో మనం 3000 తీసుకుంటే 3000 గ్రాములకి ఎంత అవుతుంది? 3 కిలోగ్రాములు. మిగతా ఎంత? 100 గ్రాములు. అంటే ఇక్కడ గ్రాముల నుంచి కిలోగ్రాములకు మార్చడం జరిగింది, కిలోగ్రాముల నుంచి గ్రాములకి మార్చడం జరిగింది. అంటే దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? గ్రాముల నుంచి కిలోగ్రాములు, కిలోగ్రాముల నుంచి గ్రాములకు మార్చడం ఎలా అనేది మనం నేర్చుకున్నాం. ఈ రోజులలో తూనికరాలను చాలా తక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అన్ని షాపులలో ఎలక్ట్రానిక్ యంత్రాలను ఉపయోగిస్తున్నాము. మీరు కూడా, పిల్లలందరూ మీరు కూడా షాపులలో చూసే ఉంటారు. పిల్లలు బంగారం షాపులో కానీ, గిడ్డంగులలో కానీ, స్టీల్ షాపులలో కానీ వివిధ రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ యంత్రాలను ఈ రోజుల్లో ఉపయోగిస్తున్నారు. అవి మీరు కూడా చూసే ఉంటారు. వాళ్ళు వ్యవసాయం చేస్తారు కాబట్టి వచ్చినటువంటి వడ్లను గిడ్డంగులకు పంపిస్తారు కదా. పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు ఎలా కొలుస్తారు? క్వింటాళ్లలో అక్కడ వాళ్ళు కొలుస్తారు. అంటే ఎక్కువ బరువులను, తక్కువ బరువులనేమో గ్రాములు కిలోగ్రాములలో కొలవడం జరుగుతుంది. అంతకంటే ఎక్కువ బరువు అంటే వడ్లు, గోధుమలు, ధాన్యాలన్నింటినీ కూడా మనం క్వింటాళ్లలో కొలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూద్దాం, మరి క్వింటాల్ అంటే ఏంటిది? క్వింటాల్ అంటే 1 క్వింటాల్ = 100 కిలోగ్రాములు. 1 క్వింటాల్కి 100 కిలోగ్రాములు. క్వింటాల్కు సంబంధించిన ఒక చిన్న పట్టిక ద్వారా మనం క్వింటాల్కు పైన మనం అవగాహన చేసుకున్నాం. ఇక్కడ ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. ఇక్కడ వస్తువులు, ఇక్కడ బస్తాల సంఖ్య. ఈ లైన్ లో ఒక్కొక్క బస్తాలో ఉన్నటువంటి దాని యొక్క బరువు కిలోగ్రాములలో. తర్వాత మొత్తం బరువు, ఆ బస్తాలో ఉన్నటువంటి మొత్తం బరువు. బస్తాలు ఉన్నాయి
20 బస్తాలు ఉన్నాయి. ఒక్కొక్క బస్తాలో ఎన్ని కిలోగ్రాముల బరువు ఉన్నటువంటి ఉల్లిగడ్డలు ఉన్నాయి? 40 కిలోగ్రాముల ఉన్నటువంటి కిలోగ్రాముల బరువు ఉన్నటువంటి ఉల్లిగడ్డలు ఉన్నాయి. అంటే మొత్తం 20 బస్తాలు ఉన్నటువంటి ఉల్లిగడ్డల బరువు కావాలంటే ఏం చేయాలి? మనం ఈ రెండింటిని గుణిస్తే మనకు ఇక్కడ మొత్తం బరువు వస్తుంది. ఇక్కడ 20 × 40 చేస్తే ఎంత వస్తుంది? 800 కిలోగ్రాములు. ఇక్కడ ఒక క్వింటాల్ కి 100 కిలోలు కాబట్టి ఇక్కడ 800 కిలోగ్రాములు అంటే 8 క్వింటాల్లు. అదే విధంగా వడ్లు ఎన్ని బస్తాలు ఉన్నాయి? మొత్తం 30 బస్తాలు ఉన్నాయి. ఒక్కొక్క బస్తాలో ఎంత బరువు ఉంటుంది? 50 కిలోగ్రాముల బరువు ఒక్కొక్క బస్తా ఉందన్నట్టు వడ్ల బస్తా. అప్పుడు ఈ రెండింటిని గుణిస్తే ఎంత వస్తుంది? 1500. అంటే 1500 కిలోగ్రాములు. దీన్ని క్వింటాలకు మార్చి ఎంత అవుతుంది? ఒక క్వింటాల్కి 100 కిలోలు కాబట్టి ఇక్కడ 1500 కిలోగ్రాములు కాబట్టి 15 క్వింటాళ్ళు. ఇంకా కిలోగ్రాములు క్వింటాళ్ళ గురించి కూడా మనం నేర్చుకున్నాము, మరియు బరువులను అంచనా వేయడం నేర్చుకున్నాము, మరియు బరువులను కిలోగ్రాముల నుంచి గ్రాములకి, గ్రాముల నుంచి కిలోగ్రాములకు మనం మార్చడం నేర్చుకున్నాం. ఈ అంశాలన్నీ కూడా మనం చక్కగా నేర్చుకున్నాను కదా పిల్లలు. ధన్యవాదాలు.